हेलो चिल्ड्रन मनमु ई सेशन लो मानव जनित कारणाल वल्ल भूगोलम वेडेक्कडम अने अंशं गुरिंची तेलुसुकुंदाम। वातावरणम वल्ल समुद्र प्रवाहाल वल्ल भूगोलम मीद उष्ण पुनप्रसरण जरुगुतोंदी। భూగోళం వేడెక్కడం వలన ఈ వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది। శీతోష్ణ స్థితిలో మార్పుల కంటే అది జరుగుతున్న వేగం ఆందోళన కలిగిస్తుంది। సూర్యుని కిరణాలు భూమి మీద ప్రసరించినప్పుడు ఈ భూమిని చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రోదసిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుంది। భూమి చుట్టూ ఉన్న వాతావరణ పొరలోని హరితగృహ వాయువులు ఈ శక్తిని గ్రహించి అన్ని దిక్కులకు ప్రసరింప చేసి భూమిని వెచ్చగా ఉంచుతాయి। ఈ ఉష్ణ పునప్రసరణ గందరగోళం కావడంతో వాతావరణ మార్పులు ఒకదానికి ఒకటి తోడై శీతోష్ణ స్థితిలో మార్పునకు కారణమవుతాయి। హరిత గృహ వాయువులు నీటి ఆవిరి వాటర్ వేపర్ బొగ్గు పులుసు వాయువు కార్బన్ డయాక్సైడ్ మిథేన్ మిథేన్ నైట్రస్ ఆక్సైడ్ దీన్నే లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటారు ఓజోన్ మరియు క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఇవి హరిత గృహ వాయువులు। భూగోళం వేడెక్కడానికి కారణమైన మానవ చర్యలు ఏమిటో ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది। కూల్చేస్తున్నారు గాలిలో ఎన్నో రకాలుగా విషద్రవ్యాలు వదులుతున్నారు ప్లాస్టిక్ లేకుండా జీవితాన్ని గడపలేకపోతున్నారు। ఫోన్లు కంప్యూటర్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల జరిగే నష్టాలను గుర్తించట్లేదు। పిల్లలు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమి అర్థమైంది? మానవులు అడవులను నరికివేస్తున్నారు కనిజాలను తవ్వి వాడేస్తున్నారు పరిశ్రమల వలన వాయు కాలుష్యం నీటి కాలుష్యం నేల కాలుష్యం జరుగుతుంది। ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వలన క్లోరో ఫ్లోరో కార్బన్స్ వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి। మిథేన్ లాంటి విషవాయువులు ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తున్నాయి। రవాణా రంగం అభివృద్ధి వలన శిలాజ ఇంధనాలు అంతరించిపోతున్నాయి। వాహనాలను అవసరానికి మించి వాడడం వలన కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఈథేన్ మిథేన్ ఇలాంటి మొదలైన హరితగృహ వాయువులు భూగోళం వేడెక్కడానికి కారణమవుతున్నాయి। భూగోళం వేడెక్కడానికి కారణమైన అంశాలలో అడవిని నరికివేయడం ఒకటి। ప్రపంచానికి అడవులు ఒక సహజ సంపద। వాతావరణంలో సమతౌల్యతకు వర్షాలు కురవడానికి విషవాయువులను పీల్చుకోవడానికి ప్రాణవాయువుని విడుదల చేయడానికి ఎంతో ముఖ్యమైనవి। కానీ పారిశ్రామిక విప్లవం తర్వాత అడవులను విపరీతంగా నరికివేస్తున్నారు। కారణం పెరుగుతున్న జనాభా అవసరాలకు వంట చెరకుకు పశువుల మేత కొరకు వ్యాపారం కొరకు పరిశ్రమలకు గృహ నిర్మాణాలకు కలప అవసరం అవుతుంది కనుక వీటి కొరకు అడవులను నాశనం చేసేస్తున్నారు।
ఇంకా ఎన్నో కారణాల వల్ల అడవుల శాతం చాలా తగ్గిపోయింది. పర్యావరణ సమతౌల్యత కొరకు భౌగోళిక విస్తీర్ణంలో 33% అడవులు ఉండాలి. కానీ 219 అడవుల సర్వే ప్రకారం ప్రపంచంలో 30% మాత్రమే అడవులు విస్తరించి ఉన్నాయి. దీని వలన పర్యావరణం చాలా దెబ్బతింటుంది. రెండు అడవుల సర్వే ప్రకారం ప్రపంచంలో అడవుల శాతం 30% ఉన్నాయి. అదే మన భారతదేశాన్ని చూసినట్లయితే అడవుల శాతం 21.67% ఉన్నాయి. తెలంగాణలో అడవుల శాతం 23.88% వరకు ఉన్నాయి. ఈ విధంగా చూసినా కూడా ప్రపంచం మొత్తం మీద అడవులను పెంచవలసిన ఆవశ్యకత ఏర్పడింది. మన తెలంగాణలో మన భారతదేశంలో అడవుల శాతం పెరగకపోతే పర్యావరణం ఎంతో అస్తవ్యస్తానికి గురవుతుంది అని ఈ సర్వే లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి. మీకు తెలుసు కదా పిల్లలు, చెట్లు కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. ఈ ఆక్సిజన్ ప్రాణకోటి మనుకడకు ఎంతో ముఖ్యమైన వాయువు. అయితే మనం చెట్లను నరికివేయడం వలన కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోనే ఉండిపోయి భూగోళం వేడెక్కడానికి కారణమవుతుంది. భూగోళం వేడెక్కడం వలన ఏం జరుగుతుందో తెలుసుకుందామా? శీతోష్ణ స్థితిలో మార్పు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చర్మ సంబంధిత వ్యాధులతో మానవాళి సతమతమవుతారు. చర్మ క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులతో బాధపడతారు. అంతు చిక్కని వైరస్లతో భూగోళం అతలాకుతలం అవుతుంది. భూమి ఎడారిగా మారుతుంది. కరువు కాటకాలతో ప్రజలు ప్రాణులు విలవిలలాడుతారు. తీర ప్రాంతాలలో తుఫానులు, వరదలు, భారీ వర్షాలు సంభవిస్తాయి. దీని వలన వ్యవసాయము, ప్రజల జీవనోపాధులు ప్రభావితమవుతాయి. ధ్రువాలలోని మంచు కరుగుతుంది. భూగోళం వేడెక్కడం ఇలాగే దీర్ఘకాలికంగా కొనసాగితే మంచు కరగడం వలన సముద్రం నీటి మట్టం పెరుగుతుంది. కొన్ని ద్వీపాలు మునిగిపోతాయి. ప్రపంచ పటం మారిపోతుంది. మంచు ప్రాంతంలోని జంతువులకు ఆవాసం లేకుండా అయిపోతుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి శీతోష్ణ స్థితి మార్పుపై ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం IPCC ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఒకటి ఏర్పడింది. మానవ కారణంగా భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడానికి, వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి ఒక ఒడంబడిక ఏర్పరచుకునేలా అన్ని దేశాలతో అనేక సమావేశాలను ఈ సంఘం నిర్వహించింది. హరితగృహ వాయువుల ఉద్గారాలను అన్ని దేశాలలో తగ్గించడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాల మధ్య విభేదాలు తల ఎత్తాయి. వాతావరణంలోని హరితగృహ వాయువును పెంచే బొగ్గు వినియోగం ఇతర కార్యకలాపాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు తగ్గించుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయి. శిలాజ ఇంధనాల వినియోగం ద్వారానే
ఆ దేశాలు అభివృద్ధి చెందాయి అన్నది ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన. ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా అనేక శాస్త్రజ్ఞులు ఒక విషయంపై ఏకీభవిస్తున్నారు, మానవ కారణంగా భూగోళం వేడెక్కుతుంది అన్నది వాస్తవం. ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. రాబోయే సంవత్సరాలలో వాతావరణంలో తీవ్ర పరిణామాలు సంభవించవచ్చని, జీవ మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.